నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే, మన తోటలో నా వెనక ఉన్నాయి కదండి బెండ మొక్కలు, ఇప్పుడు వరకు చాలా కాయలు అయితే కాసాయండి, ఇక అయిపోయింది. అయితే మనం వాటిని ఎలా సేవ్ చేయాలి, ఎలా చేస్తే మనీ మనకి రెండో కాపు కాస్తాయో చూద్దాం. అలానే నేను టాటా గ్లూకోజీ గ్లాసుల్లో మనం బెండ మొక్కలు వేసామండి, చక్కగా ఇలా పెరిగాయి. ఇక మనం ఇవి నాటేసుకోవాలి, నాటకపోతే ఇవి నాశైపోతాయి. ఇవి నాటేసి అవి ఎలా కోస్తే మనకు వస్తాయో చూసేద్దామా. ఇలా ఇవన్నీ ఖాళీ అయితే చేసేస్తున్నానండి. మట్టి చక్కగా రెడీ అయిపోయింది. చనిపోయింది అనుకున్న ఈ ములగ చెట్టు బతికింది. ఇది ఇలా అయిపోగానేనండి చిన్న కొమ్మ తీసేసుకున్నానండి, తీసేసుకుని ఇక్కడ నాటేసుకున్నాను. అది కూడా చిగురు చేసింది. ఇది పొలం పంపిద్దామండి, అక్కడ వేద్దాం. ఇది మాత్రం మనకి గడ్డలాగా తీయాలండి దీన్ని. ఇలా కొడితే అండి డబ్బా ఖాళీ అవుద్దండి. ఎలాగైతే వచ్చిందండి, దీన్ని మనం చాలా జాగ్రత్తగా పైకైతే పెట్టాలి. చూసారా, ఈ అండ కదలకూడదండి, కదిలితే చెట్టు దెబ్బతింటుంది. ఇలా ఇలా నిలబెట్టేశా. కంపోస్ట్ చాలా ఉందండి, దీనికి వెయ్యి అవసరం లేదు, మనం వెయ్యొద్దు కూడా. ఈ బకెట్లో మట్టినే వేసేద్దాం. ఇది గడ్డి, అన్ని రకాల కంపోస్ట్లు వేసాం కదండి, మనం ఇప్పుడు కంపోస్ట్ వేయొద్దు, ఇదే చాలు మనకి. ఇక ఇలా వేసేసాను కదా, గట్టిగా ఒక కర్ర అయితే సపోర్ట్ వేద్దామండి. ఇప్పుడే నాటాను కదండి, అందుకు నీళ్ళైతే వేద్దాం. ఇది మొన్ననే వేసిన మొన్నండి, మనకి వేర్లు అయ్యి పట్టలేదండి, లేదంటే ఇదంతా నాటేసును. అందుకే ఒక ఎదురుగర్ర సపోర్ట్ అయితే ఇచ్చానండి. ఇచ్చి ఈ తీగిని దీనికి వేసి కట్టేద్దాం. గట్టిగా అదిమి పట్టాలి, మట్టి గుల్లగా ఉండాలి, వేర్లకి గాలి తగలకూడదు. కొత్తగా మొక్క వేసినప్పుడండి వాటర్ ఎక్కువే వేయాలండి. ఎక్కడన్నానే ఇక్కడ మనకి చిన్న ఖాళీ ఉన్నా ఈ మట్టిలా నీళ్ళు ఎక్కువ వేయటం వలన మట్టి చదురుకుంటుంది, తర్వాత మొక్క సాకులోకి వెళ్లకుండా కూడా ఉపయోగపడుతుంది. అందుకే మనం కుండీలోంచి బయటికి వచ్చే ఎన్ని నీళ్ళైతే మొక్క వేయగానే వేస్తాం. బంగారు తల్లి ఇక కాయమ్మ, నా మాట అయితే నేను నిలబెట్టుకున్నాను, నువ్వు నిలబెట్టుకుని చక్కటి కాయలు అయితే కాయి. దీనికి ఈ కుండీ సరిపోతుందండి, మనం ఇక నుంచి కిచెన్ వేస్ట్ వారా కప్పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఈ బెండ మొక్కలు ఉన్నాయి కదండి, ఇంకా పూత అయితే ఉందండి, ఇంకా ఒకటి రెండు వాటి కోసం చూస్తే మనకిక్కడ ఈ చూసారా ఇంకా మూడు కాయలు ఉన్నాయి. ఇలా మనం ఒక అడుగు ఉంచి కోసేస్తున్నానండి. ఇవి ఎంతంత పొడుగు ఎదిగినాయో చూడండి, ఒక్కొక్కటి నా ఎత్తు ఎదిగినాయండి. ఇక మనం ఒక కాయ గురించి చూసామనుకోండి, ఇక మనకే ఆలస్యం అయిపోతుంది, ఇప్పటికే కోసేయాలి ఇవి. చూసారా, ఇవండి చెట్లు నాశ అయిపోవటంతో ఈ మొక్కలు ఇంక ఎదగలేదండి, అందుకే ఇవి అలానే ఉండిపోయి ఇప్పుడు దిగిన పిందులు. వీటిల్ని కొయ్యలేదండి, రెండు కోసాను కానీ ఈ రెండును ఇక కొయ్యాలని అనిపించలేదు, వీటిని ఇలానే ఉంచేసాను. ఇది చూసారా ఎంత నీరసంగా ఉందో. ఇప్పుడు మనం వీటికి కంపోస్టు ఇవ్వాలండి, ఇవ్వకపోతే ఇవి కాయు. మనం ఈ తుక్కంతా బయటకు తీసేసి మట్టిని తిరిగేయాలండి, తిరిగేయకపోతే మనం ఇచ్చిన కంపోస్టులు కూడా ఉపయోగపడవు.
ముందు తుక్కు తీసి. ఇవన్నీ చూసారా, అన్నాటిలోనే 6 మొక్కలు ఉన్నాయండి, కానీ ఇందులో 4 మొక్కలే ఉన్నాయి. ఈ కుండీని ఖాళీ చేసేద్దాం. ఎందుకంటే మనం మొక్కలు ఉన్నాయి కదండి, అవి వేద్దాం. ఈ 2 ఖాళీ చేసేసి 2 ఆటల్లో మనం మొక్కలను అయితే వేద్దాం. మనం ఇదేమో హాఫ్ అయిన కంపోస్ట్ అండి, ఇది పూర్తిగా అయిన కంపోస్ట్. మనం ఇలా ఈ కంపోస్ట్ వేసి తర్వాత హాఫ్ అయింది పైన లేయర్గా వేసేద్దామండి. ఇలా ఈ 4 కుండీలకి వేద్దాం. నేను అక్కడ ఒక కుండీ, ఇటొక కుండీ ఖాళీ చేస్తున్నాను కదా, వీటిల్లో మనం బెండ మొక్కలు అయితే వేసేద్దాం. చూడండి, ఇవి మనకి ఇంచుమించు కోసం దగ్గరలోనే వస్తాయేమో అనిపిస్తుంది నాకు. అందుకే నేను ఇలా కటింగ్ చేసుకుండి కంటే కొత్త మొక్కలు వేస్తేనే రైటు అనిపిస్తుంది నాకు. తర్వాత మనకి రిజల్ట్ రావాలి అంటే ఇలా హాఫ్ అయిన కంపోస్ట్ మంచి భలే ఉపయోగపడుతుందండి. చూసారా, పూర్తిగా అవ్వలేదు, అయినా సరే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది నాకు. చూసారా ఎలా ఉందో. ఇది తడి ఆరదు కదండి, న్యూట్రియన్స్ అంతా కూడా ఇందులోనే ఉండి మనం ఇవ్వగానే మొక్కలకైతే అందుతుందండి. అందుకే నేను పూర్తి అవ్వకుండానే మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటాను. ఇలా వేసేద్దామండి. వీటికి ఈ చెట్లనే మలసింగా వేసేద్దామండి. మనం వేసిన కంపోస్ట్లు ఎక్కడికే పోకుండా ఇలా మలసింగా వేసేద్దాం. నేను ఏదో ఒక కుండీ చూసుకుని వీటిని దాంట్లో వేసే వరకు ఇలా ఉంచుతానండి. ఆ తర్వాత మనకి కుండీ దొరికాక ఇవి తీసేసి వాటిలో వేసుకోవచ్చు. ఇలా ఇలా వేర్లతో సహా వీటిల్లో నేనైతే వేసేస్తున్నాను. నీళ్ళు పోయడానికి మనకి ఏ ఇబ్బంది లేదండి. మనకి బెండ చెట్టు ఎప్పుడు కూడానండి కాయ అయ్యింది అంటే ఆ చెట్టు ఎదుగుదల ఆగిపోతుందండి. ఈ కాయ చూసారా ముదిరిపోయింది, దీన్ని కోసి ఇందులోనే వేసేద్దాం. కాయ ఎప్పుడు కూడా ముదరనివ్వకూడదండి. బెండ చెట్టుని విత్తనానికి కావాలి అంటే ఇలా అయిపోయినప్పుడు 1-2 కాయల్ని తీసుకోవాలి అంతే. మనకి ఇక్కడ 2-3 కాయలు వచ్చాయండి, అవే చాలు మనకి. ఈ కుండీలో వేసేసానండి. ఆ కుండీ చాలా స్మూత్గా ఉంది, దాంట్లో అవిని కంపోస్ట్ వేస్తే సరిపోతుంది. ఇలా వేసేసి మనం మొక్కలైతే వేసేద్దామండి. సరే, ఇక్కడ మనం 6 మొక్కలు ఒకేసారి తీసుకున్నామండి. ఇలా ఇవన్నీ కూడా వీటిలోనే మనం మలసింగా వేసేసుకున్నాం. ఇవి మనకి చిగుర్లు వచ్చాక వాటికి ఏమన్నా మనకు కుండీలు వచ్చినాయి అంటే తీసేసుకోవచ్చు, లేదంటే అలానే ఉంచేసుకోవచ్చు అండి. చూసారా, ఇలా నేను 4 ట్రైలు ఉంచాను. ఇక్కడ మాత్రం 6 మొక్కలు ఒకే సైజులో వేసేస్తున్నాను. ఈ మొక్కలు పెంచటం ఎంత సులువో నాటడం కూడా అంతే సులువు అండి. చూసారా, వేర్లు ఇంకా బయటకు వచ్చేస్తాక రెడీగా ఉన్నాయండి. ఇలా తీసుకున్నాం, ఇలా వేసేసాం, చక్కగా మట్టి ఇలా వేసేయటం. ప్రతి మొక్క కూడా ఇలా వేసేస్తాం. మనం కరెక్ట్ సమయంలో నాటేస్తున్నామండి, అంటే వేర్లు బయటికి రావటానికే రెడీగా ఉన్నాయి. చూసారా, ఇప్పుడు మనం ఇలా వేయటం వలన ఎంత టైం ఆదా అయిందో చూసారా. అన్ని మొక్కలు ఇలా మనకే నాటడిపోతాయి. ఈ ఫ్రేమ్ చూడటానికి చాలా బాగుండేది కదండి, అలాంటిది బోర్ మనిపోయిందండి. ఇలా అన్నాటికి కూడా నీళ్ళు అయితే పోసేసుకుందామండి. నాటిన వాటికి కూడా నీళ్లు పోసుకుని ఉదయం సాయంకాలం కాస్తంత నీళ్లు పోయాలండి. చిన్న మొక్కలు కదా, నాటాము ఈ సాకులోకి వెళ్లకుండా ఉండటానికి ఈ వాటర్ బాగా ఉపయోగపడుతుంది. మట్టి కూడా వేర్లు కాడ బిగ్గా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది, అంటే గాలి పోసుకోకుండా. చక్కగా ఇక చిగుర్లు అయితే వస్తాయండి. 4 ట్రైల్లో పాత మొక్కలు ఉంచాను, ఈ పక్క ఆ పక్క మొక్కలైతే వేశాను. ఇక్కడ ఈ కుండీలో కూడా ఇలా 4 మొక్కలే ఉన్నాయండి. మనం గింజలు పెడదాం.
ములగ చుట్ట అయితే ఇలా ఉంది. ఇదంతా శుభ్రం అయితే చెయ్యాలండి. చూసారా, ఇక మనకి ఈ చెట్టుకి డౌట్ లేదండి. నేనైతే మాట ఇచ్చాను కాబట్టి నేను వేసేసాను. బతకటం నీ వంతు తల్లి, బతికి మా వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగేటట్టు కాయలైతే కాయాలి. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలాగుందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి. మీరందరి సపోర్టు మా ఛానల్కి ఎంతగానో ఉన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. ఈ మొక్క చెట్టు డౌట్ వచ్చి ఎంతనే కొమ్మ అయితే నాటానండి. ఎలా చిగుర్లు వచ్చాయో చూడండి. ఇది కూడా మనకి బతికేసింది. చూశారు కదా, బెండ మొక్కల్నే మనం చిన్న డబ్బాల్లో కూడా వేసుకుని తర్వాత వేసుకోవచ్చు. తర్వాత కాపు అయిపోయాక కూడా మనం ఆ బెండ మొక్కల్నే ఎలా కోస్తే చిగురుస్తాయో, ఏమిస్తే మనకి మనీ కాపు వస్తుందో చూశారు కదండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నా. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయం తెలియజేయండి. ఉంటానండి, బాయ్ బాయ్. లోకా సంస్థ సుఖ్నో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. మా గులాబీ పూలు చూసారా ఎంత బాగున్నాయో. బాయ్ తల్లులు.